బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్. మీకు, మన తోటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. లాస్ట్ ఇయర్ ఒక ఇంత కన్ఫ్యూజన్ ఉండింది, ఈ రోజు చేసుకోవాలా, రేపు చేసుకోవాలా, అప్రాహ్న కాలంలో వినాయక చవితి, మధ్యాహ్నం లేదు, పొద్దున్న లేదు, సాయంత్రానికి లేదు, అబ్బా ఈ కన్ఫ్యూజన్. సిద్ధాంతానికి, దృక్ సిద్ధాంతానికి ఒక భయంకరమైన వార్ జరిగింది. ఈ వార్ లో పాప అమాయకంగా ప్రేక్షకులు మారిపోయారు, భక్తులు మారిపోయారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. కానీ నాకు అందిన సమాచారం ప్రకారం మనం అమ్ముకునే వాళ్ళు మొత్తం బాగుపడినట్టుగా రెండు రోజులు అమ్ముకున్నాము. లేదా మొదటి రోజు బిచానా ఎత్తేయాల్సి వచ్చేది. నేను మర్నాడు చేసుకున్నాను, అందరూ కూడా ముందు రోజు చేసుకున్నారు. కానీ నేను మర్నాడే మీరు మర్నాడే లాస్ట్ ఇయర్. అయితే మనం, మేము కూడా బాగుపడ్డాం అని అనుకోవచ్చు, మనం కూడా బాగుపడ్డాం, తక్కువకి వచ్చాయన్ని విగ్రహం కానీ పత్రిక కానీ బాబు తీసుకెళ్ళండి అవును రైట్ అని చెప్పి తక్కువకి వచ్చాయి. ఎనీవేస్, ఇప్పుడు అయితే ఇప్పుడు ఇట్లాంటి ఈ ఇయర్ అట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏ లేవు. డెఫినెట్లీ అందరికి కూడా చక్కగా 7వ తారీఖే చేసుకోవాల్సిన సూర్యోదయానికి ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రానికి ఉంది. సో ప్రశాంతంగా చవితి ఎలా చేసుకోవచ్చు, మీరు కేపీ ఆస్ట్రాలజీని కూడా నమ్ముతారు కాబట్టి, కేపీనే మీరు ఫాలో చేస్తారు కాబట్టి, మీరైతే 7నే కన్సిడర్ చేస్తారు చంద్రుడి కింద కదా. మరి అప్పుడు చంద్రుడికి సంబంధించిన, అంటే ఆయనను చూస్తే నీలాపనందలు వస్తాయి అనే కథలో కూడా మనందరికీ తెలిసిందే చవితి. సో ఎలా చేసుకోవచ్చు ఈ వరసిద్ధ వినాయక చవితిని అందరికీ తెలిసినప్పటికీ, శాస్త్రబద్ధంగా చేసుకునేటటువంటి విధానాన్ని ఒకవేళ చేసుకో, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఒకవేళ అడ్డొస్తే ఏం చేయాలి, మేము చేయలేకపోతే స్వామిని ఎలా కొలుచుకోవచ్చు, ఈ నవరాత్రుల్లో ఏమైనా చేసుకోవచ్చా, ఇట్లాంటివన్నీ ఒక్కసారి క్లియర్ చేయండి సార్. తప్పకుండా. అంటే ఇక్కడ చేసుకునే వాళ్ళకి చేసుకుంటే అది ఎప్పుడు ఓకే, అది దాంట్లో ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉండవు, ఎందుకంటే చేసేసుకుంటారు కాబట్టి. కానీ మీరు అడిగినవి ఏమైనా ఇప్పుడు అకస్మాత్తుగా ఆడవాళ్ళకైతే ఈ బయస్టు క్రమం ఉంటుంది కదా, లేదా అనుకోకుండా మనకి సంబంధించిన వాళ్ళ ఆప్తులు ఎవరైనా పోగొట్టుకోవచ్చు, ఇలా రకరకాల కారణాలు చేస్తే మనం ఏదో ఒక కారణంతో దీన్ని చేసుకోలేకపోవటం అనేది. ఇది 9 రోజుల్లో ఎప్పుడైనా సరే చేసుకోవటం అనేది అది కొంతవరకు చాలా మంచిది, అందులో అయితే ఆక్షేపం లేదు. ఈ 9 రోజులు కూడా కుదరకపోతే ఎప్పుడైనా సరే వినాయకుడి ఆరాధన మనం గుర్తుంచుకోవాల్సింది. అస్తా నక్షత్రం అనేది చాలా విశిష్టమైనది. తర్వాత మంగళవారం చాలామంది, కానీ బుధవారం కూడా చాలా మంచిది. సో మంగళ, బుధ, తర్వాత వచ్చేప్పటికి అస్తా నక్షత్రం, హస్త, ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా వీలు చూసుకుని మనం చేసుకోవచ్చు. అదే చవితి కలిసి వస్తే ఇంకా మంచిది. చవితి కలిసి అంటే చవితి అనేది దానికి చాలా మంచిది. అంటే సంకష్టాలు చేసుకోవచ్చు, ప్రతి నెల ఉంటుంది ఇప్పుడు మిస్ అయితే ఆ రోజు చేసుకోవచ్చు హ్యాపీ. అలా ఎందుకంటే కంపల్సరీ ఈ గణపతిని అనేది అసలు ప్రతిరోజు స్మరించుకోకుండా మనం ఎలాగో ఉండలేము. కానీ వినాయక చవితికి ఒకవేళ చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోవాలి, ఎందుకంటే అన్ని వరాలు ఇచ్చేవాడు ఆయన. తర్వాత ఇప్పుడు ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు త్రిమూర్తులు ఆదిశక్తి కంటే కూడా ముందే ప్రణవనాథ రూపంలో ఈయనే ముందు ఉదయించాడు అని చెప్పి కూడా, అవతరించాడని కూడా. కనుక గజాన్ని మనం ముందు సేవించాలి, తరించాలి. అంతే, కలియుగంలో వినాయకుడిని, చండిని వీళ్ళిద్దరిని వదిలే పరిస్థితి ఉండదు, ఉండకూడదు కూడా. రైట్, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చేసుకునేటటువంటి, పైగా అందరికి తెలిసిన పండుగ. అందరికి ఇప్పుడు దీపావళి తర్వాత అనుకోండి, ఈ వినాయక చవితి, దీపావళి అంటే అందరూ ఆల్మోస్ట్ ఐకమత్యంగా చేసేసుకోవటం అనేది ఉంటుంది. చాలా ఆనందపరమైన పండుగ ఇది, నిజంగా చెప్పాలంటే. మరి స్వామికి పూజా విధానం తెలిసినప్పటికీ ఇంకా ఎలా సార్, శాస్త్రం అంటే ఏం చెప్పింది, ఎలా చేసుకోవాలి, ఖచ్చితంగా ఇది మాత్రం మిస్ అవ్వద్దు అనే పాయింట్ ఏదైనా ఉందా? అంటే ఇది మిస్ అవ్వద్దు అనేది ఎప్పుడు కూడా, అంటే మనకి పూజలో నేను చెప్తున్నా ఇది మిస్ అవ్వద్దు అంటే చాలా వరకు ఏంటంటే కొన్నిటికి ఆంక్షలు అనేది, అంటే ఇప్పుడు కొన్ని, ఇప్పుడు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ తామసారాధన ఏదైనా ఉంటే దానికి సాయంకాలం శ్రేష్టము అని చెప్పి. సో ఇక్కడ వినాయకుడి పూజలకు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఏదైనా సరే మధ్యాహ్నం అంటే కనీసం 11 ఇంటికి మొదలెడితేనే ఎక్కువ మంచిది. సో 11 ఇంటి నుంచి ఇంకా వారు వారి ఇష్టం ప్రకారం చేసుకోవచ్చు, ఎందుకంటే వినాయకుడు విష్ణు స్వరూపంగానే భావిస్తాం. సో అందుకని ఇక్కడ ఏంటంటే వినాయకుడు లేదా విష్ణుమూర్తి వీళ్ళకి సంబంధించిన ఆరాధన ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి సంబంధించింది.
వీళ్ళు ఇది కొద్దిగా రాజసిక కాలాల్లో జరిగితేనే ఎక్కువ మంచిది. అందుకని ఉదయం 11 నుంచి చేసుకుంటే కనుక ఇంకా శ్రేష్టము. అది కూడా అదే చెప్పింది వినాయక చవితి వ్రతకల్పాల్లో కూడా, అపర్ణ వేళ కానీ అలా చేసుకోమనే చెప్పింది. అందుకే మీకు ఆల్మోస్ట్ అది ఏదైనా సరే బయట ఈ ఉత్సవాలు నిర్వహించే వేదికలు అన్నింటిలో కూడా 12 ఆఫ్టర్ 12 ఎక్కువ చేస్తారు, లేకపోతే సాయంత్రం మాటలు చేసుకుంటారు. సో అందుకని అది ఒకటే ఉంది తప్ప అది కూడా కంపల్సరీ అని నేను అన్నాను. బట్ ఉన్న ధర్మంలో అయితే అదే ఉంది, మధ్యాహ్నం ఎలాగో పనులు అయ్యి అన్ని రెడీ చేసుకునేసరికి అదే సమయం అవుతుంది. అదే కదా మరి పాల వెళ్ళిన అవన్నీ ఉంటాయి కదా. సో అందుకని అంటే బద్దకసలు అప్పటికప్పుడే చేస్తారు కదా. రైట్, సో 11 తర్వాత చేసుకోవటం అనేది సూచిస్తుంది. రైట్ అండి, అయితే ఈ వినాయక చవితిలో ఖచ్చితంగా ప్రధానమైన అంశం ఏంటి అంటే ఖచ్చితంగా కథ చదువుకోవాలి, అక్షతలు వేసుకోవాలి నిత్యం. అది అందరికీ తెలుసు కదా, అందరికీ తెలిసింది. లేదంటే చంద్రుడు కల్పంలో ఎలాగో ఎలాగో వచ్చేస్తుంది. చంద్రుడు ఏమో ఇవాళే పని కట్టుకున్నట్టు మనకే కనపడుతూ ఉంటాడు, ఒకవేళ పూజ చేసుకోని పక్షంలో మరీ పీకుతుంది చంద్రుడు చూస్తే పోలా కనపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు కాస్త మబ్బులు ఉన్నాయి కాబట్టి కనపడే. మానవుడి యొక్క సహజ ధర్మం ఏంటంటే వద్దన్నదే చేయబుద్ధి చేయబుద్ధి వస్తుంది. అయితే మేము సూతకంలో ఉన్నామండి, మేము పూజ చేసుకోలేదు, మరి మాకు ఇలా నీలాప నిందనలు వస్తాయా ఒకవేళ చంద్రుడిని కనుక చూస్తే అనే క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఏంటి? అంటే ఇక్కడ పూజ చేసుకున్న చేసుకోకపోయినా నీలాప నిందలు వస్తాయి కాబట్టి మనం చూస్తున్నాం తప్పు కాబట్టి ఈ కల్పన చేసుకుని అత్యంతలు వేసుకోండి అనేది. మరి సూతకంలో ఉన్న వాళ్ళు చేయకూడదు అంటారు కదా. అది ఇప్పుడు మనం చేసుకోకపోయినా సంకల్పం చెప్పుకోవచ్చు అనే ఉంది యాక్చువల్గా. పలానా తర్వాత నేను చేసుకుంటానని సంకల్పం చెప్పుకోవటమే. కథ మటుకు వినొచ్చా? కథ వినొచ్చు. దాని పూజ చేసుకోకూడదు, వీళ్ళ సంకల్పం అనేది దాంట్లో జోడించకూడదు, వీళ్ళ గోత్రం అమ్మాలి. అంతే తప్ప కథ వినడానికి ఆక్షేపం కానీ అత్యంతలు వేసుకోకూడదు. వేసుకోకూడదా? ఓ, సూతకంలో ఉన్న వాళ్ళు వేసుకోకూడదు. మండపం దగ్గర వేసేసుకున్నాం. ఇంకా కథ విన్న పుణ్యం ఎలాగో దక్కుతుంది కాబట్టి కనీసం అంత మాత్రం. అంటే ఏదైనా సరే మనం పురాణ కాలక్షేపాలు కానీ ఇలాంటి కథ సత్సంగాలు కానీ ఇలాంటి వాటిలో తప్పకుండా పాల్గొచ్చు. దానివల్ల మనకి ఎంతో కొంత పుణ్యం దక్కుతుంది కనుక ఆ రకంగా ఆ నీలాప నిందల నుంచి మనం బయటపడ్డానుకుంటుంది. రైట్ అండి, ఇక వినాయక చవితి ఇది మేము చేయలేకపోతున్నాం, వేరే ధర్మంలో ఉన్న వినాయకుడు అంటే మాకు ఇష్టం అనే వాళ్ళు కూడా లేకపోలేరు. మరి వాళ్ళ కోసం ఏదైనా స్విచ్ వర్డ్ రూపంలో చెప్తారా? ఇక్కడ స్విచ్ వర్డ్ అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇదే వినాయక చవితి నాడు ఎలాగో వ్రతం చేసుకునే వాళ్ళ కోసం ఒక కొత్త చిట్కా ఒకటి ఇవ్వాలి అనేది అనుకుంటున్నా. అది ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళ కోసం. సో పెళ్ళైన వాళ్ళ కోసం కానీ అందరూ బాగుపడడానికి స్విచ్ వర్డ్ ఇస్తాను. సో పెళ్ళి అవ్వాల్సిన కన్యలు ఉండొచ్చు, వరుళ్ళు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు. వీళ్ళు ఇవాళ చాలామంది బాధపడుతున్నారు. మనం గతంలో కూడా వేరే కోణంలో వీడియో చేసాం. బట్ కానీ ఇప్పుడు చేసేది కొద్దిగా భిన్నమైనది, తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది అని ఒక ఆశతో చెప్తున్నాను. ఇది చాలా తేలికైన పద్ధతి. ఏంటి అంటే కనుక ఎవరైతే వివాహం కావాల్సిన అమ్మాయి లేదా అబ్బాయి ఎవరైతే ఉంటారో ఒక ఎరుపు వస్త్రం తీసుకోవాలి. ఆ ఎరుపు వస్త్రంలో మనము అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, వాళ్ళ గుప్పిళ్ళతో 4 గుప్పిళ్ళు బియ్యం వేయాలి దాంట్లో. ఓకే, ఈ 4 గుప్పిళ్ళు బియ్యం వేసాక అందులో కొద్దిగా 2 ద్రాక్షలు లేదా కిస్మిసులు. సో కిస్మిసులు, తర్వాత 2 ఖర్జూరాలు వీటిని, తర్వాత 4 వక్కల్ని కలిపి ముడుపు మనం వెంగడేస్తాం. కానీ ఇలా ఏదైనా దేవతలకు వెళ్ళినప్పుడు ఒక ముడుపు ఎలా కడతామో ఆ ముడుపు కట్టి నా వివాహానికి ఉన్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలని కోరుకుని దాన్ని ఆ ముడుపులాగా పెట్టి మన ఇంట్లో వినాయకుడి ఫోటో దగ్గర పెట్టేయటం యొక్క 40 రోజులు. ఈ 40 రోజులు అయిపోయాక ఇప్పుడు మనం 4 గుప్పిళ్ళ బియ్యం ఉంది కదా, ఆ దాంతో ఎంత వస్తే అంత పొంగలి చెయ్యాలి. వీటిలో మనం ఉపయోగించిన ఒక ఒక్కలు తప్ప మిగతావన్నీ కలిపేయాలి. కలిపేసి ఆ పొంగల్ కంపల్సరీ పెళ్లి కాని అమ్మాయి కానీ పెళ్లి కాని అబ్బాయి స్వీట్ పొంగల్ పొంగల్ అది తినాలి ఖచ్చితంగా. వాళ్ళే తినాలి, వాళ్ళే అంటే మిగతా వాళ్ళు తిని వీళ్ళైతే కంపల్సరీ అంటున్నారు. ఎవరైతే పెళ్లి కావాలో వాళ్ళు తినాలి, వాళ్ళైతే తప్ప కంపల్సరీ తినేసాక అప్పుడు ఆ ఒక్కలు ఏం చేయాలి, ఆ ఒక్కలు మాత్రం ఖచ్చితంగా 3 మామూలుగా దేవుడి దగ్గర ఉంచవచ్చు, ఒక ఒక్క మాత్రం వీళ్ళతో పాటు క్యారీ చేసుకోవాలి. సో ఈ రకమైన చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి 90 రోజులు తిరగకుండా వివాహం సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అది ఒక్కటే, వాళ్ళంతకంటే మంత్రం చదవాల్సిన పని లేదు, ఏమీ చదవాల్సిన పని లేదు, కట్టి పెట్టేసి తర్వాత వ్రతంలోకి వెళ్ళిపోవటమే. వ్రతం ఎలాగో చేస్తారు కదా, దీన్ని వ్రతానికి చేసే ముందే సంకల్పం చేసుకోండి. కానీ వాళ్ళు ఎవరైతే పెళ్ళే వాళ్ళో వాళ్ళే చేయాలి. రైట్, పిల్లల కోసం ఏం చేస్తాం తల్లిదండ్రులు అంటే కుదరదు, మేము మా పిల్లలు చేయరండి చెప్తూ ఉంటారు.
ఏంటో మరి చెయ్యరు చెయ్యరు అని వీళ్ళు తాపత్రయ పడిపోతూ ఉంటారు. అదే కదా, ఎప్పుడైనా సరే కర్మ అనేది నా బట్టి ఉంటుంది కానీ మీ బట్టి ఉండదు కదా. ఎప్పటికీ ఆగలేస్తాడు తినాలి అంతే కదా. అందుకని ఇది కనీసం మీరు ఉత్తప్పుడు కష్టపడినా కష్టపడిపోయినా ఇలాంటి మహద్దినాలు ఏవైతే ఉంటాయో ఆ రోజు ఖచ్చితంగా మహద్భాగ్యంగా భావించి చేయాలి నా ఉద్దేశం అయితే కనుక. సో అలా చెయ్యండి, చేయలేని వాళ్ళకి మనం ఇంకా ఏది అంటే ఇంకా ఏముంటుంది అదే చెప్పాలంటే తల్లి కనీసం నువ్వైనా చెయ్యి అంటావు. ఇంకా తప్పనిసరి వాళ్ళకి అంతకంటే మనం ఇంకా చెప్పగలిగింది ఏం లేదు, అర్థమం అవుతుంది అది. అది కదా. సో అది అందుకని ఇంకా అంతకంటే ఏం లేదు, అది వాళ్ళకి వదిలేద్దాం. రైట్. సో ఆ రకంగా చేయటం. ఇంకా స్విచ్ వరడ్ అంటారా, ఈ స్విచ్ వరడ్ అనేది మాత్రం చాలా కొద్దిగా ఏమంటాం అందరికీ ఆర్థికంగా బాగుండడానికి, తర్వాత వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వస్తున్న ఇబ్బందులు తొలగించుకోవడానికి, ఆరోగ్యం బాగుండడానికి సెల్యూట్ రైట్. ఈ సెల్యూట్ అనేది ఈ రోజు కనుక చదువుకోవటం ప్రారంభించి కనీసం ఒక 21 రోజులైనా చేస్తే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది. 108 సార్లు చదివితే చాలు సమస్యలన్నిటికీ సెల్యూట్ అంటారు దేవుడు. సో అందుకని ఆ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా ఫలితం ఉండటం అనేది అయితే ఉంటుంది. బ్యూటిఫుల్, అలా ఫలితం ఉండాలి. వినాయక చవితిని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 ఆనందకరంగా. కొంత ఈ గణేష మండపాలలో ఈ ఐటమ్ సాంగ్లు పెట్టేసి డాన్సులు చేయటం మానుకోవాలి. ఇంకోటి కూడా ముఖ్యంగా చెప్తుంది, అది ఎన్నో ఏళ్ళుగా ఇటు ప్రభుత్వాలు అనుకోండి, తర్వాత మామూలుగా ఉండే హిందూ ధర్మ ప్రచారకులు అనుకోండి, ఇలా ధార్మిక సంస్థల వాళ్ళు అనుకోండి, మనం అందరం ప్రచారం చేస్తూనే ఉన్నాం. సాధ్యమైనంత వరకు కూడా మట్టి గణపతినే, మట్టి గణపతి ఖచ్చితంగా. సో ఆ మట్టి గణపతి అంటే ఇక్కడ శివుడు కూడా చాలా సందర్భాల్లో తన యొక్క పురాణాల్లో చెప్పడం అనేది అంటే పార్థివలింగం అంటాం, తర్వాత మనిషి కూడా పోయాక అది మట్టిలో కలుస్తుంది కాబట్టి పాదం అంటాం. సో అలాగే శివుడికి కూడా ఇదే, మన వినాయకుడికైనా కూడా అలా మట్టితో కూడినదే ఇష్టం. తర్వాత మీకు మళ్ళీ ఉడిపి అని నాకు గుర్తు, ఉడిపిలో కూడా అక్కడ శ్రీకృష్ణుడి యొక్క దేవాలయంలో మిట్టిక ప్రసాదం అని మట్టిని ప్రసాదంగా, మట్టిని తింటారు కూడా సో అందుకని మట్టికి ఉన్న విశిష్టత మరి దేనికి లేదు. సో అందుకని మీరు చేసుకోవటం అనేది మీ ఆడంబరానికి అడ్డనుకోకండి. సో నిరాడంబరం అనేది ఎప్పుడు కూడా ప్రధానం దేవుడికి. ఏదో చిన్న పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు మండపాల దగ్గర అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళ పిల్లలు, చిన్న పసిపిల్లలు, పెద్దవాళ్ళు కూడా అక్కడే కూర్చుని ఆటలాడుకుని, అది దైవానికి సంబంధించిన ఒకటంటే. ఇప్పుడు నేననేది ఏంటంటే సరే ఏదైనా సరే ఉత్సాహవంతంగా చేసుకున్నప్పుడు దాంట్లో వల్గారిటీ లేకుండా చేసుకోవాలి. పాటలు ఇప్పుడు ఇప్పుడు ఒక కోలాటం చేసామండి, ఒక భక్తితో శ్రీకృష్ణుడి కీర్తనలతోను ఇలా వినాయకుడి కీర్తనలతోను ఒక కోలాటం చేసాం అనుకోండి, లేదు మనకు అడుగట్టుతున్న అనేక సాంస్కృతిక రూపాలు ఉన్నాయి అంటే హరికథలు అనుకోండి, బుర్ర కథ, వాళ్ళు వింటాడా వినడా అనేది పక్కనట్టండి, కళను బతికించండి. ఎగ్జాక్ట్, మనం ప్రయత్నం చేయాలి అది కదా, ఆ కళను బతికించండి. అక్కర్లేని మీరు చెప్పినట్టు ఈ ఐటమ్ సాంగ్స్ కానీ ఇతర గలీజ్ గలీజ్ పనుల కన్నా కూడా పరమతస్తులు ఎలా మనల్ని చూసి నవ్వుకునే విధంగా మనమే చేస్తున్నాం. రైట్. అసహ్యకరమైన ఇంకా ఇక్కడ చాలా చాలా కొంత నయం ఉన్నాం. మీరు చాలా గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఈ పండుగని వికృతంగా వాడుకుంటున్నారు వాళ్ళు. సో రకరకాల రికార్డింగ్ డ్యాన్సులతో, సో అలాంటి భూత సంపద మన నుంచి అనుగ్రహం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది వినాయకుడి నుంచి? అది కూడా మనం చేసేది అది ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది అందుకోసం కాకూడదు. అందుకో కరెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు. రైట్ సార్, డెఫినెట్ గా ఈ మార్పు రావాలి. ఈ మార్పు రావాలంటే జనాలకి చెప్పడం కాదు, ఈశ్వరుడినే కోరుకోవాలి. స్వామి మార్పుని నువ్వే తెప్పించు స్వామి అని, ఆయన అనుగ్రహం మన పట్ల ఉండి మార్పు వచ్చి నిజంగా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనే వినాయక చవితి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, మరొకసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.